తమకు చెందాల్సిన ఇంటి స్థలాలను ఆక్రమించుకున్నాడని ప్రశ్నించినందుకు మహిళలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన శంకరబాబురెడ్డి వర్గీయులు. గోర్వెముకలపల్లి పంచాయతీ చిన్న గరిగిపల్లి గ్రామంలోని మహిళలపై దౌర్జన్యం చేశారు. దీంతో పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 ద్వారా గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. భూమి 20 సంవత్సరాల నాడు ప్రభుత్వం మాకు ఇండ్లకి ఇచ్చింది. మాకు కట్టుకునే స్తోమత లేదు. మేము కూల్ చేసుకునే అనాథులు. దీని చిన్నగిరిపల్లి బాబురెడ్డి ఆక్రమించుకొని ఈ భూమికి మేము అడ్డమపోతే మా పైన కంప్లీట్ చేయండాడు. రామగోపమ్మ పోలీస్ స్టేషన్లో మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. దీంట్లోకి మీరు పోకూడదురా, లంజా కొడకలాలా మీరు అని ఎస్ఐ మా పైన వ్యతిరేకంగా దౌర్జన్యంగా మాట్లాడతాడు. ఎస్ఐయ కుప్పం ఎస్ఐ రామగోపమ్మ ఎస్ఐయ రాళ్ళు కొడతారు, ముచ్చలెత్తుకున్న సార్, ట్రాక్టర్లు అంతా దెబ్బేసి పిల్లోళ్ళంతా గాయాలేశారు, అందరినీ పట్టుకొని దెబ్బేసినారు, మొగ్గోళ్ళే వచ్చి పట్టుకొని కొట్టినారు. ఎస్ఐ సార్ అంతా వచ్చి మేమేం చెప్పినా మా మాట ఏది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండలేదు. అంతా వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉండరు. వాళ్ళే మీరు పట్టుకొని కొట్టన్నా, మీరు ఏమన్నా చేసుకున్నా మీ ఇష్టం అని చెప్తారు ఎస్ఐ వాళ్ళే. మాకెవరు న్యాయం చేయట్లేదు సార్. మేము మాత్రం ఏం చేసేది అవుతుంది. ఆడోళ్ళే పోయిందానికి అందరినీ పట్టుకొని కొట్టారు. అంత మగంతా గాయాలే సార్, చేతుల మీద అంత రాళ్ళెత్తుకొని విసురున్నారు, పెద్ద పెద్ద కట్టలు ఎత్తుకొని వచ్చి కొట్టినారు, మొచ్చులంతా ఎత్తుకొని వచ్చినారు. నరికేస్తాను, చంపేస్తాను, భూమిలోనే కూర్చిపెట్టేస్తాం మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని అంతగా చెప్తున్నారు సార్. కొట్టేకి వస్తారు సార్, ఎవరన్నా పోని దెబ్బేకి వస్తారు సార్. ట్యాక్టర్ దున్నుతా అంటే దున్నదండి అనుకోతే దున్నేకి వస్తారు, మమ్మల్ని గుద్దేకి వస్తారు సార్. అది మా ఊరు వాళ్ళు కూడా కాదు సార్, సపరేట్ ఊరు వాళ్ళు వచ్చి మమ్మల్ని గుద్దేకి వచ్చింది సార్. వేరే ఊరు వాళ్ళు వచ్చి మా ఊర్లో కొట్టే అధికారం వరకు లేదు సార్. మా ఊరికి ఎందుకు సార్ వచ్చి కొట్టాలా? మమ్మల్ని నుంచి చేయడం మేము ఇడిచాలి సార్. మా ప్రాణాలు పోయినా మేము ఆ భూమిని ఇడిచేయలేదు. ఇంత జరిగినా మేము ఇడిచేయలేదు. మా బిడ్డలు కూడా చూడకుండా వస్తారు సార్ కొట్టేకే. అప్పుడు గవర్నమెంట్ భూమి మాకేం అక్కలేదా? గవర్నమెంట్ వచ్చి బోర్డు పెట్టియంగానే కదా మా భూమి మేము పోయింది. బోర్డుకి పోయి వచ్చినాం చూడండి, బట్టలు కూడా పోనీకి పోయి వచ్చిందేదే. అడిగితే రామకుప్పం ఎస్ఐ వచ్చి కొట్టమని ఇండియా చెప్తారు సార్. ఎస్ఐ కూడా ఎంత సార్ చెప్తాడా? ఎస్ఐ కూడా లంచాలు తినే ఎస్ఐయా? అప్పుడు వాళ్ళు దుడ్డు ఉండే వాళ్ళు దుడ్డు పోస్తారు, మాకు దుడ్డు లేదు సార్. అందుకే ఎస్ఐ వాళ్ళ మాట తింటాడా సార్? రామకుప్పం ఎస్ఐని కూడా మేము పిడిచేలేదు సార్. వాయిపోయి ఇంత చేయట్లేదు. ఎస్ఐని కూడా మేము పిడిచేలేదు సార్. ఎస్ఐ నేర్పించి పంపించింది, మీరు పోయి కొట్లాడన్నా కొట్టన్నా వాళ్ళు నేనేసి. వేరే ఊరా మగవాళ్ళకి మా ఊర్లో ఆడవాళ్ళు కొట్టే అధికారం లేస్తా? మా ఊరు వాళ్ళే కావాలా మాకు? ఇంత చేయింది రామకుప్పం ఎస్ఐ మేము పిడిచేలేదు సార్. ఎస్ఐనా